ఎంత డబ్బిచ్చి మిమ్మల్ని సెక్యూరిటీగా పెట్టింది? నా సొమ్ము దొంగతనం చేస్తుంటే చూస్తూ ఊరుకోటానిక? మేనేజర్ సార్, దొంగతనం చేసినందుకు దీన్ని, సిన్సియర్ గా డ్యూటీ చేయనందుకు వాణ్ణి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయండి. అనుమానం వచ్చినా రాకపోయినా ప్రతి ఆడదాన్ని చెక్ చేయమని చెప్పండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సోదర సోదరి మణులారా, మీరింతకు ముందు ఎన్నో ఇంద్రజాల మహేంద్రజాల ప్రదర్శనలు చూసి ఉంటారు. రష్యాలో రష్కిటో, జపాన్ లో జెరుసా చికిపుకి నుంచి నేర్చుకున్న అద్భుతమైన ఇంద్రజాలం ఇది. జపాన్ లో జెరుసా చికిపుకితో జాయింట్ గా చేసుకోక ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నీలాంటి చిన్న భాషలు ఇక్కడ ఉన్నారని. ఇది ఖాళీ టోపీ, ఈ టోపీతోనే మ్యాజిక్ చేసి ఓ పెన్ను తెప్పిస్తా చూడండి. చూసారా, ఇప్పుడు ఈ పెన్ను మాయమై మీలో ఒకరి జేబులోకి వస్తుంది. ఏంటి, నీ చేతిలో ఉన్న పెన్ను మాయమై నా పక్కనున్న జేబులోకి వస్తుందా? వస్తుందా? ఇంపాసిబుల్. నారీకేళ పుష్యమాసో కఠోరుల ఫాకీస్, మీ అందరిని స్కిల్స్ నైస్ టోపీ. ఇప్పుడు వెళ్ళి నీ పక్కనున్న ఆయన జేబులో చూడు. ఓకే, ఆగండి, నేను నమ్మను. ఈయనకి ఆయనకి ఏదో సంబంధం ఉంది. దమాకరాబాయి రాబాయి, ఆయన ఎవరో నాకు తెలియదు. నీకు దమ్ముంటే నా జేబులోంచి తెప్పించాలి, అప్పుడు నమ్ముతా. పందెమేనా? పందెం, నేను చెప్పిందే తెప్పించాలి. ఓ యెస్, ఓకే, రెడీ, కమ్ ఆన్, డబ్బులేనమ్మా, తీయండి. మీకేం పర్వాలేదు, మీ డబ్బులకేం పర్వాలేదు, తీయండి. ఇచ్చేయండి నా తండ్రి, మొత్తం తీసేయండి. అందరూ సొమ్మంతా ఇచ్చేయండి, అది ఏ ప్రాబ్లం లేదు. నేను చూసుకుంటా మొత్తం. ఇదిగో ఇవి తీసుకొని మంచి మందార పువ్వు తెప్పించు. ఎందుకు, చెవిలో పెట్టుకుంటావా? ఎక్కడ పెట్టుకుంటాను, తెప్పించవయ్యా. చూశారుగా, ఇది ఖాళీ టోపీ. ఓం జమా జమా జాం జం 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 మా. అయ్యో, అరే పువ్వు నా జేబులోకి వచ్చిందే. వీళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు, వీళ్ళ మాట నమ్మకండి. నో 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 నో, ఈ పిల్ల నన్ను అనవసరంగా అనుమానిస్తోంది. ఐఎమ్ రియల్లీ ఎ మెజీషియన్. దమ్ముంటే నీ తెలివి నా దగ్గర ప్రదర్శించు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వస్తువుని రప్పించడం కాదు, నీ దగ్గర ఉన్న వస్తువు నా దగ్గరికి రప్పించు. 5000 పందెం అయిపోయాడు చిన్న భాష. ఆవేశపడకండి, నా దగ్గర మాయమైంది. ఆ అమ్మాయి దగ్గరికి వస్తే అది ఉందో లేదో మీరు చెక్ చేయాలి. రెడీనా? ఓం జముకి చక్ టపక టక్ లపక టక టస్కా. చూడండి, అందరూ చూడండి, నారికేళ పుష్యమాసో కఠోర లభాకి జంపల కుంబా డియా హోహా. ఆశ్చర్యంగా ఉందా, మాయమైన ఈ బ్రా ఛాలెంజ్ చేసిన అమ్మాయి ఒంటి మీద ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. రెడీ, 1 2 3. ఈ క్లైమేట్ లో గురు ఏర్సరిగా పప్పు తింటుంటే అది పోద్ది గురు. అయ్యి బాబు అన్నారు. అందరినీ నా మీద కుసిగొలిపి నా బ్రా విప్పించేలా చేస్తావా? ఇప్పుడు నీ పని ఫినిష్. షర్ట్ వదలమ్మడు, వదలను, ఇప్పుడు నా తడాక చూపిస్తాను. ఆడపిల్ల ఆక్రమణ, నేను అసలు ఒప్పుకోను. అదేమిటో, అలా తిరగడానికి వీల్లేదు. అదేమిటో, అరెస్ట్ కాదు, రెస్ట్ తీసుకోకుండా చెత్త కొడతాను. అదేమిటో, సార్ సార్ ఆగండి సార్, ఆగండి. మొత్తానికి మీరు పెద్ద ఫూల్ అయిపోయారు సార్. ఫూల్ అవడం ఏమిటి? లేకపోతే ఏమిటి, మేము ఇద్దరం లవర్స్ అండి. మా వచ్చి చిన్న పేచీ వచ్చింది. అదేమిటో, వెరీ సింపుల్, మేము లవర్స్ కదా, జాలీగా డ్యూయట్ పడుకుందాం అన్నాను. పబ్లిక్ రోడ్ మీద డ్యూయట్ పాడనివ్వడానికి వీళ్ళు స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల, బుర్రలేని ఇండియన్ పోలీసులని అవమానకరంగా మాట్లాడింది. నాకు భలే కోపం వచ్చింది సార్. ఎంత చెప్పినా స్కాట్లాండ్ పోలీసుల కన్నా ఇండియన్ పోలీసులు చాలా ఇంటెలిజెన్స్, మంచి వాళ్ళు అన్నాను సార్. అయితే చూడు, ఇండియన్ పోలీసులు ఎంత పెద్ద సన్నాసులు నీ ముందే నిరూపిస్తానని పెద్ద కేక పెట్టింది సార్. నేను నమ్మను, పైగా స్కాట్లాండ్ వాళ్ళకంటే ఇక్కడి పోలీసులే మేధావులను నిరూపించాలని నేను సర్వీస్ లో చేరినప్పటి నుంచి అనుకుంటున్నాను. అదేమిటో, అయితే మేము జీవిట పడుకోవచ్చా? వెచ్చిపోయి పాడేసుకోండి. ఐ లవ్ ఇట్. Come on.
ఏమైంది? మన రాజ్యం దొంగతనం బయటపడిన కాడి నుంచి కొంచెం చెకింగ్ ఎక్కువ చేశాను సార్. మీద చేయసని వీళ్ళందరూ కలిసి కొడుతున్నారు సార్. ఇంకోసారి మీద చేయిస్తే చెప్పుతో కొడతాం. ఫ్యాక్టరీ ఓనర్ ని నా ముందే నా వర్క్ ని పట్టుకుని కొడతారా? అడిగినంత జీతం, జీతం మించిన బోనస్ ఇచ్చేసరికి ఒళ్ళు కోబెట్టిందే మీకు. వీడేం చేశారో మీకు తెలియదు సార్. మీలో దొంగలు ఉన్నారని తెలిసి నేనే మిమ్మల్ని కింద పైన చెక్ చేయమని చెప్పాను. ఏం తప్ప? అట్లాంటప్పుడు లేడీ సెక్యూరిటీని పెట్టండి. అంతేగాని ఇష్టం వచ్చేటి చేస్తే మేము ఒప్పుకో. నా ఫ్యాక్టరీ నా ఇష్టం వచ్చేటి చేస్తాను. ఎక్కువ మాట్లాడిన మీ నలుగురిని ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను. అన్యాయం, అమానుషం, దారుణమని మీకు మరొకసారి మనవి చేసుకుంటున్నాను. స్త్రీ కార్మికుల్ని సెక్యూరిటీ చెకింగ్ పేరుతో ఒళ్ళంతా తడిమి చూడటం, అవమానపరచడం ఈ క్రియను మనలో ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మరీ మరీ నొక్కి ఒక్కాణిస్తున్నాను. యూనియన్ లీడర్ని, స్థానిక ఎమ్మెల్యేని ఆయన నాతో కూడా చెప్పకుండా నన్ను ఒక ఈకబుక్క కింద జమకట్టి అతను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడా? వీల్లేదు, నేను అస్సలు వదిలిపెట్టను. అవును, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఈ సమస్యని వదిలిపెట్టరు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని గొంతు చించుకునారుస్తారు. అవసరమైతే వీధి వీధికి, ఊరు ఊరికి మీటింగ్లు పెడతారు, ధర్నాలు జరిపిస్తారు, గరావులు చేయిస్తారు, అసెంబ్లీనే ఒక ఊపు ఊపేస్తారు. సోదరి డాక్టర్ విజయలక్ష్మి గారు మా గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు. ఆ తర్వాత ఈ ఆడవాళ్ల సమస్యని రోజుల తరబడి, ఆ మాటకొస్తే నెలలు సంవత్సరాలు తరబడి లాగి అందరూ మర్చిపోయేలా చేస్తారు. ఈ బ్రోకర్ పని చేసినందుకు వీరికి ఫ్యాక్టరీ యజమాని ఒక ఏసీ మారుతి కారు, ఓ పెద్ద కంపెనీలో షేర్లో ఈయన పిల్లల పేర్లతో బహుమానంగా ఇస్తాడు. గాలి కబుర్లతో జోకొట్టడం కాదు పాత్రుడు గారు, వీళ్ళకి ఖచ్చితంగా జరగాల్సిన న్యాయం గురించి ఆలోచించండి. లేదు అంటే న్యాయం జరిగేదాకా వీళ్ళందరి చేత నిరాహార దీక్ష చేయిస్తాను. నీకు పిచ్చి పట్టిందా పాత్రుడు? నన్ను క్షమాపణ చెప్పమంటా వెంటయ్యా. అదిగా శివశంకరం, ఇదా ఐదుగురు ఆడాల మ్యాటర్ అయితే నేనే ఎలాగో మేనేజ్ చేసేవాడిని, కానీ ఆ డాక్టర్ విజయలక్ష్మి ఆ దిక్కుమాలిన అన్నపూర్ణమ్మ జోక్యం చేసుకుని నడి సెంటర్ లో పెట్టి నన్ను నానాపేట చేశారు. వాళ్ళేమిట్లే ఏకముక్క అనుకుంటే అక్కడ ఆడాలంతా ఈ రెండు కొప్పులు ఎంత చెబితే అంత. అందుకని ఓ రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని చేసిన తప్పు ఒప్పేసుకోవయ్యా. చూడు పాత్రుడు, డాక్టర్ విజయలక్ష్మి అన్నపూర్ణమలే కాదు కదా, వాళ్ళ కొప్పుల్లో జేజములు దిగొచ్చినా నన్ను ఏం చేయలేరు. అంటే నా మాటంటే ఏకముక్కేనంటావు? అంతేకాదు, మరోసారి ఇలాంటి సలహా ఇస్తే మన స్నేహం జరుగుతుంది. అది కాదయ్యా, వాళ్ళంతా హంగర్ స్ట్రైక్ చేయడానికి సిద్ధంగా. అంతవరకు రానివ్వను. లేపేస్తానంటావా? లేపుతానో ఊపుతానో చేశాక చూడు.